ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. మోడీని ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తి ఒక నిమిషం మాట్లాడితే ఎల్లో మీడియా హడావిడి చేస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్ మాత్రమే కాదని క్రేజ్ ఉన్న నాయకుడని చెప్పుకొచ్చారు. ఇక గొరంట్ల మాధవ్ వ్యవహారంలో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఎంపీ మాధవ్ది తప్పని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీని చంద్రబాబు కలిశాడని చెప్పేసి వైసీపీలో కలవరం మొదలైందని చెప్పేసి టీడీపీ నాయకులు అంటుంటే, జగన్ తోటి కలిసి ప్రధాని నరేంద్ర మోడీ లంచ్ చేశారు, ఆ కలవరంతోనే టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు అనేటటువంటి వాదనని వైసీపీ లేవనెత్తుతోంది. అయితే దీని మీద మనతోటి మాట్లాడేందుకు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మేడం, మొత్తానికి చంద్రబాబు గారు వెళ్ళి మోడీతో కలవడం వల్ల వైసీపీలో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు, సో ఎలా తీసుకొచ్చంటారు దీన్ని? ఇప్పుడు అది ఆజాదీకి అమృతోత్సవ కార్యక్రమం, దానికి చిన్న చితక బోలెడు మంది వచ్చారు, అందులో భాగంగానే ఆయన కూడా పిలిచారు. ఇప్పుడు ఆ చిన్న చితకలో భాగమే తప్ప ఆయన రాష్ట్రానికి సీఎం కాదు, లేకపోతే మోడీకి అత్యంత ఆప్తుడు కాదు. అందరికీ తెలిసిన విషయమే, ఆయన పవర్లో ఉన్నప్పుడు మోడీ గారిని ఎంత భయంకరంగా తిట్టారు. అసలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 27 సార్లు నేను ప్రయత్నం చేశాను మోడీ గారిని కలవటానికి, నాకు అపాయింట్మెంట్ దొరకలేదని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మోడీకి ఆయనకి ఉన్న జోడి ఏంటనేది. అందులో ఆ తర్వాత అతను అదృష్టమో దురదృష్టమో మొత్తానికి మోడీతో పెట్టుకున్నాడు, అయిపోయాడు. అది అక్కడ పక్కన పెడితే అసలు అతనికి ఒక మోరల్ వాల్యూస్ లేవు చంద్రబాబు గారికి. ఎందుకు లేవంటే, ఒక సిద్ధాంతం మీద ఆయన ఎప్పుడు నిలబడ్డట్టు మనకు కనిపించలా. గతంలో కూడా వాజ్పేయి గారితో ఓడిపోయిన తర్వాత, 99 అనుకుంటా ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చాలా తప్పు చేశాను, ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, అందువల్ల నాకు ముస్లిమ్స్ దూరం అయ్యారు, ముస్లింలకు బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నాను, నా జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఈ మత పార్టీతో నేను పొత్తు పెట్టుకోనని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు కూడా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి వస్తే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి స్వయంగా లేఖ రాసిన వాడు ఇతను, అద్వానీకి అనుకుంటా. ఈ విధంగా మోడీ మీద మొదటి నుంచి ఒక వ్యతిరేక భావంతో ఉన్నవాడు, అదేవిధంగా మోడీని చాలా చిన్న చూపు చూసిన వాడు, తనకంటే జూనియర్గా భావించిన వాడు, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఒక ప్రధానమంత్రిని నానా తిట్లు తిట్టినవాడు, మోడీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గోబ్యాక్ అని నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ గవర్నమెంట్లో, ఢిల్లీ పోయి మరీ కూడా చిన్న చిన్న చితక వాళ్ళ చేత భయంకరంగా తిట్టించి మళ్ళీ టీ అమ్ముకోటానికి పంపిస్తామని చెప్పిన వాళ్ళు, అసలు కొంచెమైనా రాజకీయాలైనా సరే కొంచెమైనా సిగ్గు ఉండాలి, కొద్దిగానైనా సరే పౌరుషం ఉండాలి ముందు, ఆ పౌరుషాన్ని ప్రజలు అభిమానిస్తారనేది గమనించాలి. ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కలిసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముఖ్యంగా జగన్ని కూడా సరిగా పట్టించుకోవట్లేదు, ప్రత్యేక హోదా విషయంలో పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి, సో దాన్ని ఎలా తీసుకోవచ్చంటారు? కాదు, చెప్తున్నా అట్లాంటి మనిషి మొన్న ఏదో ఇతనే వాళ్ళలో భాగంగా పిలిచారు, అందరినీ కలిసినట్టే ఆయన కలిశాడు, ఇతను రిక్వెస్ట్ చేశాడు ఒక్క నిమిషం పక్కకి రండి అని. ఆ ఒక్క నిమిషమే కదా, ఆయన ఆ ఒక్క నిమిషం ఆయన పక్కకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈయన ఏం చెప్పుంటాడు, బహుశా తెలంగాణలో మీకు సపోర్ట్ ఇచ్చి ఉంటా ఇస్తాము, మాకు ఇవ్వండి ఆంధ్రాలో, ఈ ఒక్క మాటే సరిపోతుంది, ఓకే అచ్చా ఫిల్మ్ ఫిర్మిలేంగి అంటాడు, ఇక ఆయన అంతే వెళ్ళిపోతాడు, అది మామూలు. దానికి ఈ పచ్చ మీడియా అతన్ని ఓ అసలు ఆయనే వచ్చారని అది అంత అవమానం చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కడ నిద్రపోతున్నారు అర్థం కావట్లే. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలు మారుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలకి డిమాండ్ చేస్తారు, నిజంగా అందులో వాస్తవంటి చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటించింది. సో ఇప్పటికే మీరు మహిళల పట్ల, మహిళా సమస్యల పట్ల గతంలో పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల్లో, సో ఏ విధంగా దీన్ని తీసుకొచ్చారు? ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళ సంగతి అందరికీ తెలుసు, లోకమంతా కూడా. అతను గవర్నర్ మీద కూడా ఏ విధంగా, అప్పుడు జండీ తివారి మీద కూడా గవర్నర్ బంగ్లాకు పోయి అవన్నీ ఏదో చేసి, తర్వాత మా పార్టీ సంబంధించిన కొంతమంది అంబటి లాంటి వ్యక్తుల మీద మార్ఫింగ్ చేసి
కానీ ఇంతవరకు ఈ కేసుల్లో ఎవ్వరు కూడా ఏ స్త్రీ కూడా మాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగితే నిజంగానే మా పార్టీ ఏమో మా ప్రభుత్వం ముందు ఉంటుంది. దిశ లాంటి చట్టం తీసుకొచ్చి ఎంతోమందికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పక్క రాష్ట్రంలో దిశ జరిగితే ఈ రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నిట్లో కూడా 50 నుంచి 56% దాకా రిజర్వేషన్లు మహిళలకే ఇచ్చి గౌరవిస్తున్న వ్యక్తి ఈయన. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ మహిళకి ఆరోగ్యం బాగలేదన్నా అన్ని విధాలు ఆదుకుంటున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఒక మహిళకి ఈ రాష్ట్రంలో మా ఎంపీ వల్ల అన్యాయం జరిగింది అనుకుంటే ఆయన ఎందుకు భరిస్తాడు? ఒక హత్య కేసులో మా ఎమ్మెల్యేని ఎవరో ఇరుక్కుంటే వెంటనే అరెస్ట్ చేయించారు కదా, అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. సో మొత్తానికి లక్ష్మీభారతి గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మోడీ ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్నాడే తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవు అనేటటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉమామేశ్వరి హత్య కేసు మృతికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించైతే బాగుంటుంది, వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటి వాదన కూడా లక్ష్మీభారతి గారు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఎంపీ మాధవ్కి సంబంధించినటువంటి విషయంలో బాధితులు ఎవరైనా సరే ఫిర్యాదు చేసినా అందులో వాస్తవం తేలితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని తీరుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా బలంగా చెప్తున్నారు లక్ష్మీ పార్వతి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.